ఇరవైదేళ్ల సుదీర్ఘ అనుభవం వారి సొంతం. ఇక ఈరోజు ప్రోగ్రాం విషయం తీసుకుంటే థైరాయిడ్ వ్యాధుల గురించి, థైరాయిడ్ వల్ల పిల్లల్లో వచ్చేటువంటి ఎదుగుదల సమస్యల గురించి, స్త్రీలు మరియు పురుషుల్లో థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి సంతానలేమి సమస్యల గురించి, ప్రెగ్నెన్సీ వల్ల థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి సమస్యల గురించి వివరించడానికి మనకు స్టూడియోలో విచ్చేశారు. అలాగే ఈ వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి చెప్పాల్సి వస్తే షుగర్, థైరాయిడ్ సమస్యల గురించి మేడం గారు చూస్తారు, మీనాక్షి సుందరి గారు. వీరితో పాటు ప్రసూతి, గర్భకోశ వ్యాధుల గురించి డాక్టర్ నిహారిక వీరి కుమార్తె మరి వారు చూస్తారు. అలాగే చర్మ వ్యాధులు ఏదైనా ఉంటే వారు దానికోసం స్పెషల్గా డాక్టర్ నివాళిక వారు చూడడం జరుగుతుంది. సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. వీటన్నిటికీ కూడా మనకు ఒకే ప్లేస్లో చికిత్స అనేది అందుబాటులో ఉంటుంది. వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి సాయిబాబా గుడి, గాంధీ బొమ్మ నుంచి సాయిబాబా గుడి దాటిన తర్వాత వస్తుంది అనమాట హాస్పిటల్. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. మేడం ప్రధానంగా నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం పలుకు. నమస్తే. థైరాయిడ్ గురించి మనం ఈరోజు చర్చ కాబట్టి, అసలు ఈ థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది ప్రతి 10 మందిలో ఒకళ్ళకి కనిపిస్తున్న వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఈ థైరాయిడ్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. ప్రతి ఇంటిలో థైరాయిడ్ వ్యాధితో బాధపడే వాళ్ళు కనిపిస్తున్నారు. థైరాయిడ్ అనేది అందరిలో ఉండే గ్రంథి. ఇక్కడ మెడకి ముందు సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పనితనం వల్ల దాని నుంచి తయారయ్యే హార్మోన్లు ఒంట్లో ఉండే అన్ని అవయవాల స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. దీని నుంచి T3, T4 అనే రెండు హార్మోన్లు విడుదలైందాయి. అవి రెండు విడుదలయ్యి రక్తంలో కలిసి ప్రతి అవయవం మీద పనిచేస్తాయి. దీని ప్రభావం వల్లనే బాడీలో అన్ని ప్రాసెస్లు, అంటే అన్ని రకాల క్రియలు వేగంగా జరగడమా, చిన్నగా జరగడమా, మామూలుగా జరగడం అనేది ఆధారపడుతుంది. సో ఇవి జీవక్రియలన్నిటికీ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా అవసరం. మెదడు ఎదుగుదలకి, తర్వాత ఈ కాల్షియం డిపాజిషన్కి, జీర్ణక్రియలకి, హార్ట్ వేగం, హార్ట్ని బీటింగ్కి, లంగ్స్ రెస్పిరేషన్ కోసం, నరాలు అన్నిటికీ ఒత్తిడి లేకుండా ఉండడానికి కోసం, ఒంట్లో నీరు చేరకుండా ఉండడం, రక్తంలో కొవ్వు చేరకుండా ఉండడం, తర్వాత లివర్లో ఫ్యాట్ చేరకుండా ఉండడం, ఈ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం, తర్వాత ఈ కొవ్వు పదార్థాలు హార్ట్లో లేకుండా ఇవి హార్మోన్స్కి ఉపయోగపడాలి, అలాంటివి కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కొవ్వు నిలబడిపోతుంది. ఇలా తర్వాత ఈ పీరియడ్స్ సరిగ్గా రావడం, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే థైరాయిడ్ వల్ల ఒంట్లో ఏ భాగానికి అవసరం లేదు అని చెప్పలేం. ప్రతి భాగానికి అవసరమే. సో థైరాయిడ్ అనేది చాలా చాలా ముఖ్యమైన గ్రంథి. రైట్ మేడం, ఫస్ట్ కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. హలో హలో హలో. రైట్ మేడం, కాల్ కట్ అయినట్టుంది. అలాగే థైరాయిడ్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఒక్కొక్క థైరాయిడ్కి ఏమైనా లక్షణాలు ఉంటాయి? ఉన్నాయండి. థైరాయిడ్కి మేజర్గా దాని పనితనం మీద ఆధారపడితే రెండు రకాలు అంటాం. అంటే దాని నుంచి స్రవించే హార్మోన్లు ఎక్కువైనా ఒక రకం, తక్కువైతే ఒక రకం. తక్కువగా తయారయ్యే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. అంటే హైపో అంటే లో థైరాయిడ్, అంటే వీళ్ళల్లో థైరాయిడ్ గ్రంథి నుంచి రావాల్సిన హార్మోన్లు ఉత్పత్తి కావాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉత్పత్తి అవుతాయి. సో మీకు ఒంట్లో జరగాల్సిన క్రియలన్నీ స్లో అవుతాయి. అలాగే ఎక్కువ తయారయ్యాయి అనుకోండి, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. T3, T4 లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఇంకా చెప్పుకుంటుంటే ఇవి మేజర్గా ఏంటంటే ఫంక్షన్ బట్టి. ఇవి కాకుండా థైరాయిడ్ గ్రంథి వాపులు ఉంటాయి, వాటిని గాయిటర్ అంటాం. థైరాయిడ్ గ్రంథి వాస్తే గాయిటర్ అంటారు. కొన్ని ఏరియాస్లో ఎండమిక్ గాయిటర్స్ అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళు వాడే ఉప్పులో అయోడిన్ శాతం తక్కువ ఉంటే దీన్ని వాపు అంటాం. వాళ్ళకి అయోడైడ్ సాల్ట్ వాడితేనే వాపు తగ్గిపోతుంది. అది హిల్ ఏరియాస్, మన లాంటి కోస్టల్ బెల్ట్లో ఉండే వాళ్ళకి కాదు. హిమాలయన్ ఏరియాస్, తర్వాత ఎక్కడైనా సముద్రానికి దూరంగా నివసించే వాళ్ళ ఉప్పులో అయోడిన్ శాతం తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎండమిక్ గాయిటర్స్ అంటాం. మనం వాడే ఉప్పులో కావలసినంత అయోడిన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ గాయిటర్ అనేది థైరాయిడ్ అయోడిన్ లోపం వల్ల రాదు. చాలామంది పొరపడేది ఏంటంటే అయోడిన్ లోపం వల్ల వస్తుందేమో అని అనుకుంటారు. ఈ వాపుల్లో కూడా మల్టీనాడ్యులర్ గాయిటర్ అంటారు, సాలిటరీ నాడ్యుల్ అంటారు, సిస్టిక్ స్వెల్లింగ్ అంటారు. మల్టీనాడ్యులర్ గాయిటర్ అంటే చాలా గడ్డలు, ఒకటి మించి 2-3 గడ్డలు ఉంటాయి అన్నమాట. రైట్ లోబు, లెఫ్ట్ లోబు, ఇస్థమస్ అని మూడిట్లో ఉంటాయి గడ్డలు. ఈ గడ్డలు కొన్నిసార్లు లో థైరాయిడ్లో రావచ్చు, హై థైరాయిడ్లో రావచ్చు, ఎక్కువగా హై థైరాయిడ్లో చూస్తాం. రైట్ మేడం, కాల్ తీసుకుందాం. కాల్ తీసుకుందాం. హలో హలో
అయినట్టుంది, కనెక్షన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. హై థైరాయిడ్ గాయిటర్లు ఎక్కువగా మల్టీనార్జులర్ గాయిటర్స్ అంటాం, అలాగే సిస్టిక్ స్వెల్లింగ్స్ అంటాం. సిస్టిక్ స్వెల్లింగ్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలో నీరు గడ్డలు లాంటివి ఏర్పడతాయి. ఇవి కొన్నిసార్లు దాంతో కూడా థైరాయిడ్ ఫంక్షన్లో తేడా ఉంటే మాత్రలతో కరుగుతాయి. హలో హలో సుందర్ గారు. డాక్టర్ నమస్తే సార్. సుందర్ గారు నమస్తే. డాక్టర్ మీనాక్షి గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మన ఇక్కడ కాగుపల్లి నుంచి మాట్లాడుతున్నాము, ధనలక్ష్మీపురం కాగుపల్లి నుంచి. చెప్పండి. మా బ్రదర్ కి ఏజ్ 38 సంవత్సరాలు అమ్మా. కొన్ని ఏజ్ క్రితం జనరల్ చెకప్ బాలకి వెళ్తే డయాబెటిక్ అటాక్ అయింది అన్నారు. ఫస్ట్ ఇది హెచ్పి ఉంది కదమ్మా, 11 పాయింట్ వచ్చినట్టు ఉంది అమ్మా మామూలుగా. దాని తర్వాత ఇప్పుడు 1 ఇయర్ కి దాన్ని 6.9 కి అలా తీసుకొచ్చాడు ముందులు నిన్న అట్లా. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ నేను పేపర్ లో చదవటం అయితేనేమి, ఇట్లాగా యూట్యూబ్ లో చదవటం అయితే ఈ డయాబెటిక్ రివర్స్ అనేది ఉంది అని అంటున్నారు. అది మనకి ఏదన్నా వచ్చి చూపించుకుంటే అవకాశం ఉంటుంది దాన్ని ఎట్లాగా. అంటే ఇప్పుడు మీ బ్రదర్ కి కనిపించి 1 ఇయర్? హనీమూన్ ఫేస్ అంటారండి. కొంతమందికి కనిపించేటప్పుడు హై షుగర్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు HbA1c 11 కంటే ఎక్కువ ఉండి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నార్మల్ కి వస్తుంది. ఇప్పుడు 6.9 అంటే నార్మల్ లెవెల్ కి వచ్చేసింది. అది మళ్ళీ గమనించుకొని చూసుకోకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంది. అంటే టెంపరీగా ఆ అబ్బాయికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుండొచ్చు, మళ్ళీ ఇప్పుడు రీగైన్ అయి ఉండొచ్చు. కానీ అది జాగ్రత్తగా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది అన్యూమన్ ఫేస్ అంటాం, టెంపరీ ఫేస్ అండి ఇది. ఇది పర్మనెంట్ కాదు పూర్తిగా పోవడం అనేది. ఆ అబ్బాయి డైట్ వెయిట్ ఎక్కువ ఉండి వెయిట్ తగ్గితే డైట్ ఉంటే ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ అబ్బాయి ఏ ఒక్కటి పాటించకుండా డైట్ ఉండకుండా వెయిట్ పెరిగినా ఏదంటే అది తినేసినా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవర్ వెయిట్ వల్ల వచ్చే షుగర్ అయితే వెయిట్ కంట్రోల్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి షుగర్ తగ్గే అవకాశం ఉంది. నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఓవర్ వెయిట్ వల్ల ఫస్ట్ లో 300-400 ఉండేది, వాళ్ళు 20 కేజీలు తగ్గాక షుగర్ లెవెల్స్ చిన్న మాత్రతోనే కంట్రోల్లో ఉంటున్నారు. అది అది ఒకసారి పర్సనల్ గా కలిస్తే అబ్బాయి వెయిట్ హైట్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంత షుగర్ తగ్గడానికి అనేది కూడా చూస్తాను. మీకు ఐడియా ఉందండి హాస్పిటల్? ఐడియా ఉంది, సాయిబాబా గుడి లాస్ట్ ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకుని మేడం గారిని కలవండి. ఒకసారి కలవండి, ఇంకా నేను డీటెయిల్ గా చెప్తాను. మనం థైరాయిడ్ గడ్డల గురించి మాట్లాడుతున్నాం. మల్టీనార్జులర్ గాయిటర్ అయిపోయింది. సాలిటరీ నార్జుల్స్ ఉంటాయి, అవి అయితే చిన్న గడ్డ ఒకటిగా వస్తుంది. ఒక్కోసారి అది హైపర్ థైరాయిడ్లో వస్తుంది టెంపరీగా. ఏ గడ్డ అయినా సరే అది కొంచెం మన అనుమానంగా చూడాలి. నార్మల్ థైరాయిడ్ ఉన్నా, హై థైరాయిడ్ ఉన్నా, లో థైరాయిడ్ ఉన్నా వాటికి సంబంధించిన స్కానింగ్లు కానీ నీడిల్ టెస్ట్లు కానీ అవి చేసి అవి ఏమీ లేదు మందులతో తగ్గుతుంది అని నిర్ధారిస్తే ఓకే. ఇదేమైనా క్యాన్సర్గా మారే గడ్డలు, నియోప్లాసమ్స్ అంటాం, అవి క్యాన్సర్గా మారే గడ్డలు. ఒక కార్సినోమాస్ కూడా ఉంటాయి కొన్ని, అంటే క్యాన్సర్ గడ్డలు. అవి కొంచెం ఉన్నప్పుడే మనం ఆపరేషన్ చేసి గడ్డ తీసేస్తే అయిపోతుంది. ఏదైనా సరే వాపు కనిపించినప్పుడు దాన్ని మనం అనుమానంగా చూడాలి. కొత్త గ్రోత్ ఒంట్లో ఎక్కడైనా సరే కొత్తగా ఒక వాపు కనిపిస్తే మనం దాన్ని చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారే, అట్లా చిన్నదాన్ని కూడా వదలకూడదు. అది రేపు పెద్దదయ్యి నియోప్లాసం అని వదిలేసి రేపు పెద్దదయ్యి క్యాన్సర్గా మారే కంటే ఎర్లీ స్టేజ్లోనే ముందుగానే దాన్ని తీయించేస్తే అయిపోతుంది. రైట్ మేడం, మీతో మాట్లాడేందుకు శ్రీదేవి నెల్లూరు నుంచి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. హలో శ్రీదేవి గారు. హలో శ్రీదేవి గారు. శ్రీనిధి గారు. హలో నమస్తే. నమస్తే నమస్తే అండి. డాక్టర్ మీనాక్షి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో డాక్టర్. నమస్తే శ్రీదేవి గారు, చెప్పండి. నాకు రీసెంట్ గా మ్యారీడ్ అయింది, నాకు 23 ఇయర్స్. నాకు టీఎస్హెచ్ లెవెల్స్ 5 ఉండాల్సింది, 5.78 ఉంది. అంటే అది మెడిసిన్స్ ఏమైనా వాడాలా లేకపోతే ఫుడ్ డైట్ తో వాకింగ్ తో క్యూర్ అవుతుందా? అమ్మా మాత్రం కంపల్సరీగా వాడాలి. దానికి ముందు మీకు ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకొని ఇది యాంటీబాడీ ఆటో ఇమ్యూన్ థైరాయిడా, ఇంకోటి ఏదన్నా ఉందా, మెడ వాపు ఉందా, అసోసియేటెడ్ ఇంకేదన్నా ఉన్నాయా అని కంపల్సరీగా చూసుకోవాలి.
90% ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకా మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు, చిన్నపిల్లలు, మీరు ప్రెగ్నెన్సీ అవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే థైరాయిడ్ లెవెల్స్ కంపల్సరీగా నార్మల్గా ఉండాలి. మాత్ర వాడాల్సి ఉంటుంది. అది ఎంత డోస్ వాడాలనేది మళ్ళీ చెక్ చేసుకొని ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు చూసి చెప్పాలి అమ్మా. మాత్ర అయితే వాడాలి. ఫుడ్లో కూడా జాగ్రత్తలు తీసుకున్నా మాత్ర వాడుతూ ఫుడ్ జాగ్రత్తలు తీసుకుంటే డోస్ పెంచుకోకుండా సరిపోతుంది. అంతేగాని కేవలం ఫుడ్తోనే థైరాయిడ్ తగ్గించుకున్నాం అంటే మాత్రం అది కాదు. లో థైరాయిడ్ ఎస్పెషలీ కాదు, హై థైరాయిడ్ వాళ్ళకైతే టెంపరీగా కొన్నిసార్లు వాళ్ళు తినే ఫుడ్ వల్ల హై థైరాయిడ్కి వెళ్ళినా ఆ ఫుడ్ రెస్ట్రిక్షన్ అయిన తర్వాత వాళ్ళకి నార్మల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ లో థైరాయిడ్ వాళ్ళకి మాత్రం ఫుడ్తో నార్మల్కి రాదు. సో మాత్ర అయితే వాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి. వేదా హాస్పిటల్, వేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట, గాంధీ బొమ్మ నుంచి లాస్ట్ వెళ్ళారంటే ఉంటుంది. సో సాయిబాబా గుడి దగ్గరే ఒకసారి రిపోర్ట్స్ తో కలిసారంటే ఖచ్చితంగా మెరుగైన చికిత్స అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనండి? మనకు అట్లే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు గైనకాలజిస్ట్ కూడా అందుబాటులో ఉంటారు, పక్కనే ఉంటారు కాబట్టి. అంటే మీకు ఇంకా మ్యారేజ్, పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యారేజ్ అయింది అంతే. మీకు ఖచ్చితంగా మంచి వైద్యం అయితే అందుబాటులో ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆమె అడిగిన దానికి అదే ఆ సందర్భం కాబట్టి, ఐదు ఉందని వదిలేస్తే రేపు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వచ్చిన హార్ట్ బీట్ ఉండకపోవచ్చు, బేబీకి అయూజియర్ అంటాం, గ్రోత్ ఉండకపోవచ్చు, ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, నీరు రావచ్చు, వెయిట్ పెరగచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈటీఎస్హెచ్ అనేది పెరుగుతూ పోతుంది. సో మైల్డ్దే అని వదిలేస్తే ఆ అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్, దాని గురించి మనకు నెక్స్ట్ టాపిక్ కూడా ఉంది, మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఇదైతే మనకి థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్లు కూడా రావచ్చు, కానీ థైరాయిడ్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు. దానికి ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే ఆపరేషన్ చేసి రేడియో యాక్టివ్ ఐడిన్ ఇస్తారు, శాశ్వతంగా థైరాయిడ్ గ్రంథిలో ఉండే కణాలు అన్ని డెస్ట్రాయ్ అయిపోతాయి. ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం లేదు. ఈవెన్ అన్మ్యారీడ్ గర్ల్స్కి వచ్చినా, బాయ్స్కి వచ్చినా, అంటే పెళ్లి కాకముందే థైరాయిడ్ క్యాన్సర్లు బయటపడినా మగవారిలో కూడా థైరాయిడ్ వస్తుంది. కాకపోతే ఇన్సిడెన్స్ లేడీస్ లో ఎక్కువ లో థైరాయిడ్ అయితే. గడ్డలు అనేవి ఆడ మగ ఎవరిలోనా రావచ్చు. హై థైరాయిడ్ జెంట్స్ లో ఎక్కువ ఉంటుంది, లో థైరాయిడ్ లేడీస్ లో ఎక్కువ ఉంటుంది. అట్లే శ్రీదేవి గారు ముత్తుకూరు నుంచి. శ్రీదేవి గారు నమస్తే అండి. డాక్టర్ మీనాక్షి సుందరి గారు మనతో ఉన్నారు వేదా హాస్పిటల్ నుంచి. సో డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నేను ఇంతకుముందు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం, హైపోథైరాయిడ్ అన్నాను, టాబ్లెట్లు వాడుతున్నాను మేడం. ముందు ఎక్కువ వస్తుంది మేడం, అలస్ట ఆయాసంగా ఉంటుంది. ఎన్నాళ్ళైందమ్మా మీరు వచ్చి కలిసి? 6 నెలలు అయిపోయింది మేడం. ఇప్పుడు వింటర్ సీజన్, చలికాలం అయిపోతుంది, లెవెల్స్ లో మార్పు వచ్చే అవకాశం ఉందమ్మా. థైరాయిడ్ లెవెల్స్ లో మార్పు ఉండి లో లెవెల్స్ లో ఉంటే నెమ్ము తగ్గదు తొందరగా, అదే నెమ్ము ఎక్కువ ఉన్నా ఆయాసం ఉంటుంది. అదే కాకుండా లో థైరాయిడ్ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, రక్తహీనత ఉండే అవకాశం ఉంది. రక్తహీనత ఉన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, రక్తంలో ఇసినోఫిల్ శాతం ఎక్కువ ఉన్నా ఈ ఆయాసం అనేది ఉంటుంది. అలర్జీలు, అలర్జిక్ బ్రాంకైటిస్లు అనేవి ఉంటాయి. సో ఒకసారి వచ్చి కలిస్తే మంచిదమ్మా. థైరాయిడ్ లెవెల్స్, ఇసినోఫిల్స్, హెచ్బి ఇవన్నీ చూసుకొని కొలెస్ట్రాలు దాన్ని బట్టి డోస్ వాడుకుంటే పూర్తిగా తగ్గుతుంది. కేవలం మీరు లంగ్ లో ఇన్ఫెక్షన్ వాటి వరకే వాడుకుంటే తగ్గదు మా. అదే మీకు లెవెల్స్ లేదో మార్పు వచ్చింది, మీరు రండి స్కిన్ కూడా మా హాస్పిటల్లో. మా చిన్న కూతురు ఉంది అమ్మాయి, ఆమె స్కిన్ కి బాగా చూస్తుంది, నివాళిక అన్ని డెర్మటాలజీకి సంబంధించి కూడా ఉన్నాయి. సో మీరు నేరుగా వచ్చి ఒకసారి కలవండి. సో డైరెక్ట్ గా కలవండి. సో థైరాయిడ్ వల్ల థైరాయిడ్ ఉంటే ఉంటాయమ్మా. థైరాయిడ్ ఉండే వాళ్ళకి కాఫ్ ఒక్కటే ఉండొచ్చు కూడా సింప్టమ్, ఇంకే సింప్టమ్స్ కూడా ఉండక్కర్లేదు, కేవలం నెమ్ము, అలర్జీ, కాఫ్, ఈ దీంతోనే బాధపడే వాళ్ళు ఉన్నారు థైరాయిడ్ ఉండి. రైట్ అండి, ఒకసారి రండి, రిపోర్ట్స్ తో డైరెక్ట్ గా కలవండి. సో అన్ని వస్తువులు కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు.
25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పీసీఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. ఈ రోజు కార్యక్రమంలో మనం ప్రధానంగా థైరాయిడ్ వ్యాధి లక్షణాలు, అలాగే పిల్లల్లో థైరాయిడ్ గురించి, అలాగే స్త్రీల్లో పురుషుల్లో థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి సంతానలేమి సమస్యల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మేడం, మన కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మేడం, పెట్టుకోండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు మనతో, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే మేడం. మా మదర్ ప్రాబ్లం, మదర్ అంటే మా మదర్ వచ్చేసి మొన్న నెక్కి కింద థైరాయిడ్ ఆపరేషన్ చేశారు. అది దానివల్ల రోజు టాబ్లెట్ తింటాను అండి. అంటే టాబ్లెట్స్ వచ్చేసి థైరాయిడ్ సెల్ సోడియం టాబ్లెట్స్. ఎంత పవర్ ఉంటుంది? పవర్ ఎంత? ఓకే, దానివల్ల ప్రాబ్లం తెలియదు కదా. అంటే మీ అమ్మగారికి ఆపరేషన్ అసలు ఎందుకు చేశారు? ఆ గడ్డ ఎటువంటిది? మంచిదా, చెడ్డదా, క్యాన్సర్ గడ్డనా, అది చెప్పండి. ఓకే, అంటే మేబీ నియోప్లాజం అంటాము, అలాంటి గడ్డలు ఉంటాయి. ఆపరేషన్ చేశారు కాబట్టి ఇబ్బంది ఉండదు, కానీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీంతో పాటు కాల్షియం లెవెల్స్ చూసుకోవాలి, విటమిన్ డి కాల్షియం లెవెల్స్. ఎందుకంటే థైరాయిడ్ ఆపరేషన్ తర్వాత కొంతమందికి పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా నష్టం జరుగుతుంది, దీనివల్ల కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. కాల్షియం రీప్లేస్మెంట్ జరగకపోతే ఎముకలకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఎముకలకి బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, అది తగ్గిపోతుంది. సో తొందరగా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బోన్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బోన్ మినరల్ డెన్సిటీ, విటమిన్ డి కూడా తగ్గిపోతుంది. సో కాల్షియం లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవేమైనా బోన్ పెయిన్స్ ఉన్నాయా లేదా, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. టాబ్లెట్స్ అయితే వాడాలి జీవితకాలం, ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి తీసేశారు కాబట్టి మాత్రం వాడాలి ఖచ్చితంగా. ఆపే ప్రసక్తి అయితే లేదు. మాత్ర కరెక్టే, కానీ మీ అమ్మ గారికి ఎందుకు ఆపరేషన్ చేశారు, లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూస్తే డోస్ కరెక్ట్ ఉందా లేదా చెప్పాలి. రిపోర్ట్స్ తీసుకురండి, ఎందుకంటే ఫోన్ లైన్ లోనే అన్ని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇది అందులోను వైద్యం కదా. సో ఒకసారి ఖచ్చితంగా మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మేడం గారిని కలిసారంటే సో తప్పకుండా మీకైతే మెరుగైన వైద్యం. మనకు గాంధీ బొమ్మ ఉంది కదండి, గాంధీ నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి సాయిబాబా గుడి వస్తుంది. సాయిబాబా గుడి దాటిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి వేద హాస్పిటల్, వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది కార్నర్ లో లాస్ట్. సో మీరు అక్కడికి వెళ్ళారంటే మేడం గారు ఉంటారు. మీరు రిపోర్ట్స్ అన్ని తీసుకురండి, ఉదయాన్నే వస్తే నేను ఉంటాను 8 గంటల నుంచి. డాక్టర్ మీనాక్షి సుందరి గారు అంటే చెప్తారండి, వేద హాస్పిటల్ మీనాక్షి సుందరి గారు, మీరు ఒకసారి కలవండి, ఖచ్చితంగా మెరుగైన చికిత్స అయితే అందుబాటులో ఉంటుంది. గైనిక్ ఉన్నారండి, గైనిక్ స్కిన్ కూడా ఉన్నారండి మా అమ్మాయిలు. అదే తీసుకురండి, చూస్తాము. ఓకే, వెల్కమ్.
మేడం మనం బాలుర కంటే ముందు ఈ సంతానాలు మీ సమస్యలు మగవారికి కూడా వచ్చే అవకాశం ఉందా? వస్తుందండి. ఎందుకంటే చాలా మందికి పిల్లలు లేరు అంటే ఎక్కువ లేడీస్నే ఫోకస్ చేస్తారు. అత్తగారిళ్ళల్లో కానీ అందరూ అమ్మాయిలనే అడుగుతారు. ఆ ప్రాబ్లం అనేది ఈ లేడీస్లో జెంట్స్లో ఎవరన్నా రావచ్చు. అబ్బాయిల్లో అయితే కణాలు తగ్గడం, వాళ్ళకి కెపాసిటీ తగ్గడం, క్వాలిటీ ఆఫ్ సెమెన్ దాంట్లో స్పెర్మ్స్ కౌంట్ తగ్గడమే కాకుండా వాటిలో మోటిలిటీ తగ్గడం, మోటిలిటీ కూడా ఇంపార్టెంట్. కొన్ని మిలియన్స్ ఇప్పుడు 30 మిలియన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 10% మొటైల్ అనుకోండి, అప్పుడు సక్సెస్ రేట్ రాదు. సో మొటిలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ వాటిలో విరిగిపోయినవి తునిగిపోయినవి అలాంటివి కూడా ఉంటాయి. అలా కాకుండా మంచిగా ఉండేవి, లివింగ్ ఉండేవి 90% ఉంటే బాగుంటుంది, కనీసం 50% పైన వాటికి థైరాయిడ్ హార్మోన్ అవసరం. ఎస్పెషల్లీ లో థైరాయిడ్ కంటే హై థైరాయిడ్ వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. థైరాయిడ్ మందులు తీసుకొని హైపర్ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి నార్మల్గా వస్తాయి. అదే కాకుండా థైరాయిడ్ లో ఉండే వాళ్ళకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా పెరుగుతుంది. ప్రొలాక్టిన్ ఇన్ఫర్టిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది, అది మామూలు సెమెన్ అనే ఇది ప్రొడక్షన్ తగ్గిస్తుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ తగ్గిస్తుంది. సో వాళ్ళకి లిబిడో తగ్గొచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అలాంటివి రావచ్చు థైరాయిడ్ వల్ల. ఇవన్నీ కూడా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్సే ఈ జెంట్స్లో. కానీ చాలా మందికి మహిళల్లో అయితే అసలు ప్యూబర్టీ అటైన్ కాకపోవచ్చు, ప్యూబర్టీ అటైన్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావచ్చు, లూటియల్ ఫేస్ అనేది ఎలాంగేట్ కావచ్చు, ఓవులేషన్ సరిగ్గా జరగకపోవచ్చు. జరిగిన క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ సరిగ్గా రిలీజ్ కాకుండా ఇంకొకసారి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఒక ఫర్టిలైజ్ అయిన ఎగ్ కూడా ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ హార్ట్ బీట్ ఉండకపోవచ్చు ఎంబ్రియోకి. హార్ట్ బీట్ లేకపోతే మిస్డ్ అబార్షన్ అంటాం, బ్లైటెడ్ ఓవమ్ అంటాం. నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అప్పుడు వాళ్ళకి అబార్షన్స్ అవుతాయి, బేబీ గ్రోత్ ఉండకపోవచ్చు, యూజీఆర్ అంటాం. నెక్స్ట్ మదర్కి థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే బీపీ వచ్చే రిస్క్లు మామూలు వాళ్ళకంటే వీళ్ళకి ప్రైమరీలో ఎక్కువ. మామూలుగా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉండే వాళ్ళకి 100 మందిలో 70 మంది కన్నా వస్తాయి ఈ థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే. నెల నెల చెక్ చేయించుకుంటూ థైరాయిడ్ హార్మోన్స్ వాడుకుంటూ కరెక్ట్ డోస్ వాడే వాళ్ళకి ఈ బీపీ రిస్క్ ఉండదు. మదర్కి బీపీ వస్తే మీరు వినుంటారు గుర్రపు వాతాలని అంటారు, పిఐహెచ్ అంటాం, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఇది మదర్కి చాలా డేంజర్. బేబీ ఏమో గ్రోత్ ఉండదు, మదర్కి ఏమో బీపీ కంట్రోల్ కాదు. ఆ బేబీని బయటికి తీస్తే కానీ మదర్కి బీపీ కంట్రోల్ కాదు. ఈ బీపీ ఎక్కువయ్యే కొద్దీ నరాలు చిట్లిపోవడము, కంటి చూపు పోవడము, మదర్కి ఫిట్స్ వచ్చేస్తాయి. ఒకసారి ఫిట్స్ వస్తే ఎక్లాంప్సీ అంటారు మదర్, ఇంకా మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఎక్కువ, చాలా డేంజర్ కండిషన్ అది. అది పాత రోజుల్లో ఎక్కువ ఉండేది. వాతం వచ్చిందని వాళ్ళు చూడండి, డెలివరీ టైంలో వాతం వచ్చి చల్లి చనిపోయిందని. థైరాయిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే పెళ్లికి ముందే థైరాయిడ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒకసారి రొటీన్ గా చేసుకోండి. ఏదైనా ఉంది ఎక్కువ తక్కువలు ఉంటే ముందే మీరు మందులు డాక్టర్ని సంప్రదించి మందులు వేసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు దాహం వేస్తే బాధ తవ్వుకున్నట్టు కాకుండా ముందే చూసుకున్నారనుకోండి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ఈ అబార్షన్స్ కానీ ఐయుజీఆర్ కానీ ఇంకా ఈ మిస్డ్ అబార్షన్స్ మిస్ క్యారేజెస్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉంటాయి. బై బర్త్ కూడా బేబీ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇవన్నీ కూడా వీటికి థైరాయిడ్ కి ఒకవేళ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో కానీ కంటిన్యూ చేసేటప్పుడు మందుల వల్ల పూర్తిగా నయమయ్యేటువంటి అవకాశం ఉందా? ఎన్ని రోజులు మందులు వాడాలి? అలాగే అనువంశిక లక్షణాలతో జెనెటిక్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? థైరాయిడ్ పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు థైరాయిడ్ సంబంధించి లక్షణాలు తీసుకుంటే ఎలా ఉంటాయి? థైరాయిడ్ లక్షణాలు అనువంశికంగా అంటే కొంతమందికి ఒక 1% 10% అన్న అంతకంటే ఎక్కువ ఉండదు. ఎక్కువ మందికి ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా రావచ్చు. కొన్ని ఫ్యామిలీస్లో మొత్తం అందరికీ కూడా వచ్చినాయి, అమ్మమ్మకి కూతురికి మనవరాలకి అట్లా అందరికీ వచ్చినాయి. కొన్ని ఫ్యామిలీస్లో ఎవరికి లేదు, పిల్లలు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఉన్నాయి. అది ప్రత్యేకమైన సందర్భాలు, డిస్హార్మోజెనిసిస్ అంటాం. వాళ్ళకి ఆ పిల్లలకి ఏంటంటే పుట్టంగానే గ్లాండ్ పనిచేయకుండా పోయింది, మదర్కి లేదు ఫాదర్కి లేదు, పిల్లలకు మాత్రం బై బర్త్ థైరాయిడ్ గ్రంథి పనిచేయలేదు. సో వాళ్ళకి అయితే కాకపోతే తెలివిగా కనుక్కున్నారు కాబట్టి డాక్టర్ కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దే ఆర్ నార్మల్. ఎలా కనుక్కోవాలి లక్షణాలు ఎలా ఉంటాయి? పిల్లల్లో ఒక రకంగా ఉంటాయి, పెద్దవాళ్ళల్లో ఒక రకంగా ఉంటాయి. మనం పిల్లల్లో పెద్దవాళ్ళల్లో చాలా మంది తెలుసు. పిల్లల గురించి అయితే పుట్టంగానే వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది, మొహం వాపు ఉంటుంది, బొడ్డు ముందుకుంటుంది అంటే ఎంబలికల్ హెర్నియా అంటారు. తర్వాత వచ్చి నాలుక బయటికి ఉంటుంది,
లావుగా ఉంటుంది, మందంగా ఉంటుంది, నాలుక బయటకు ఉంటుంది. స్కిన్ అయితే పొడిబారి పెళుసుగా ఉంటుంది. క్రై అయితే చిన్నగా సన్నగా ఏడుపు ఉంటుంది, అది బొంగుడుగా కీచుగా అట్లా ఉంటుంది. ఫీబుల్ క్రై అంటాం, బాగా గట్టిగా ఏడవలేరు ఆ పిల్లలు. నెక్స్ట్ తీసుకున్న ఫీడింగ్ అన్నీ బయటకు కక్కేస్తుంటారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి జాండీస్, చాలా మందికి పుట్టంగానే వస్తుంది చూడండి పిల్లల్లో, నియోనేటల్ జాండీస్ అంటాం, ఇక్టరస్ అంటాం, తొందరగా తగ్గదు వీళ్ళకి. ఈ క్రెటినిజం అంటాం, పుట్టుకతోనే థైరాయిడ్ ఉంటే క్రెటినిజం అంటాము, వీళ్ళకి తొందరగా తగ్గదు. వీళ్ళకి ఫుట్ ప్యాడ్ నుంచి బ్లడ్ తీసి టెస్టులు చేస్తారు. అమెరికాలో లాంటి దేశాలు పుట్టంగానే స్క్రీనింగ్ చేస్తున్నారు. అప్పుడు డౌట్ ఉందంటే మళ్ళీ ఒక నెలకి మళ్ళీ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. వాళ్ళకి ఎంత తొందరగా మొదలు పెడితే పిల్లల్లో గ్రోత్ ఉండకపోవడం, ఇక్కడ మాడు ఉంటుంది చూడండి, ఇది అతుక్కోపోకపోవడం, తర్వాత చర్మం బిరుసుగా ఉండడం, ఎత్తు పెరగకపోవడం పిల్లల్లో. ఇంకా ఇంకా 10 ఏళ్ల పిల్లలైతే తోటి పిల్లల కంటే ఎత్తు తక్కువ ఉండడం, క్లాసులో వెనకబడిపోవడము, పిల్లలందరూ ఆడుకుంటున్నా వీళ్ళొక్కళ్ళు ఒక మూల కూర్చోవడం, చెప్పినవి క్లాసులో అటెంటివ్గా ఉండకపోవడం, చదివినవి మర్చిపోవడం, వెనుకంజలో ఉంటారు అన్నిట్లో. అది పేరెంట్స్ గమనించాలి. టీచర్స్ ఎవరైనా చెప్తే కూడా పేరెంట్స్ వాళ్ళని తిట్టకుండా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. పిల్లల గురించి, పిల్లలు థైరాయిడ్ లక్షణాల గురించి చెప్పుకుంటున్నారు. పిల్లల్లో మనం ఎంత తొందరగా థైరాయిడ్ కనుక్కుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకి దీర్ఘకాలంగా వాళ్ళ హైట్ మీద, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కానీ, శారీరక స్ట్రెంగ్త్ బోన్ మినరల్ డెన్సిటీ కానీ, స్ట్రెంగ్త్ మీద కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ మీద కానీ థైరాయిడ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలామందికి తెలియక వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని పోతారు, లేదంటే హైపర్గా ఉంటే వాళ్ళని ఒకసారి వేరే కౌన్సిలింగ్ దగ్గర తీసుకెళ్తారు. ఇవన్నీ కాదు, ఫస్ట్ మీ తోటి పిల్లలాగా వీడు ఉన్నాడా లేదా, ఈ బాయ్ కానీ గర్ల్ కానీ చదువులో ఎట్లున్నారు, ఇంట్లో వాళ్ళతో ఎట్లున్నారు, ఏమైనా ఎక్సెంట్రిక్ ఉన్నారా, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. వాళ్ళు ఫుడ్ పెట్టి ఏదో హోంవర్క్ లాయించి పంపించడం కాదు, హైట్ పెరుగుతున్నారా లేదా, ఇన్పుట్ అవుట్పుట్ సరిపోయిందా లేదా, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ వల్ల చాలామందికి చదివినా గుర్తుండదు పిల్లలకి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నలుగురిలో కలవలేక ఒక్కళ్ళే ఉంటారు. కొంతమంది పిల్లలైతే నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు స్టాచ్యూ, ఒక బొమ్మ మాదిరి, నవ్వు లేదు ఏం లేదు, ఇట్లే కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళకి చూసి థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్షన్ అయ్యాక ఇప్పుడు గెంతుతూ పరిగెడుతూ వస్తున్నారు. చాలా ఎంత డిఫరెన్స్ అంటే వాళ్ళలో. సో ఇది హైట్ కూడా, అల్టిమేట్ హైట్ కూడా ట్రీట్మెంట్ లేట్ అయితే అల్టిమేట్ హైట్ తగ్గిపోతారు. హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా జాబ్స్ కానీ వాటికి. ఇప్పుడు మిలిటరీ కానీ ఆర్మీ కానీ వాళ్ళకి ఇంత హైట్ అని ఉంటుంది కదా, ఇవన్నీ వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇందాక నేను పుట్టినప్పుడువి చెప్పాను, క్లాస్లో పిల్లలతో చూసుకోవాలి, చదువులు వెనకబడ్డున్నారా లేదా చూసుకోవాలి, మెడ వాపు ఉందా చూసుకోవాలి, చర్మం పొడిబారుతుందా, హెయిర్ ఫాల్ ఉందా, అలర్జీలు అట్టికేరి అంటాం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలకి ఏదంటే అది తిండి అంటే ఏదంటే అంటే ఇంట్లో చేసినవి కూడా ఉండొచ్చు, ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు సివియర్ రియాక్షన్ కానీ, దురదలు కానీ ఇలాంటివి రావచ్చు, మొహం మీద మచ్చలు రావచ్చు, తెల్ల తెల్ల మచ్చలు, ఈ హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటాం, ఇలాంటివి కూడా రావచ్చు థైరాయిడ్ ఉండే వాళ్ళకి. హెయిర్ ఫాల్, మెడవాపు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్, థ్రోటు నొప్పి, మోషన్ కాకపోవడం, కాన్స్టిపేషన్,
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వాళ్ళు తినకపోవడం, ఇవి చూసి వయసుకి తగినంత ఎత్తు బరువు లేకపోతే వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పట్లో బయట ఫుడ్ తినడం కూడా ఎక్కువైంది. మనం తినే ఫుడ్లో బయట ఫుడ్ లేకపోయినా తినే వాటిల్లో కూడా కెమికల్స్ అనేవి తగులుతున్నాయి. ఈ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లో థైరాయిడ్కి ఆటో ఇమ్యూనిటీ అంటే హషిమాటోస్ థైరాయిడైటిస్ అంటాం. ఇందులో ఏంటంటే థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనేవి బ్లడ్లో ఉంటాయి. వీళ్ళకి ఇస్నోఫీలియా లాంటివి ఎక్కువ ఉంటాయి, అనీమియా కూడా ఉంటుంది. ఈ మూడు కలిసిన దాన్ని హషిమాటోస్ అంటాం. అదే నన్ను అడిగారు చూడండి, హషిమాటోస్. ఈ హషిమాటోస్ వాళ్ళకి ఈ కోల్డ్ సీజన్లో ఎస్పెషల్లీ ఎక్కువ కోల్డ్, కాఫ్, ఇంకే సింప్టమ్స్ ఉండక్కర్లేదు, కేవలం దగ్గు. ఒక నెలైనా తగ్గలేదు, అన్ని టెస్టులు చేయించాం. కాల్ తీసుకుందాం కావాలి నుంచి. నాగేంద్రమ్మ గారు, హలో. నాగేంద్రమ్మ గారు, హలో. హలో నాగేంద్రమ్మ గారు, వినపడుతుందా అండి? నాగేంద్రమ్మ గారు, హలో. హలో, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ అయితే మ్యూట్ లో పెట్టండి. వినపడుతుందా అండి? మీ సమస్య ఏంటో చెప్పండి. నాగేంద్రమ్మ గారు, మీ సమస్య చెప్పండి. హలో నాగేంద్రమ్మ గారు. మనం ఏంటంటే ఈ పిల్లల్ని చూసుకొని వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తే వాళ్ళందరి పిల్లల్లాగా ఇంటెలిజెన్స్, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది థైరాయిడ్ ఉంది, నేను చదవలేకపోతున్నా, అది మాత్రం నేను ఒప్పుకోను. మెమరీ అంటే వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మెమరీ లాస్ ఉండదు. ఏంటంటే కరెక్ట్ డోస్ పడాలి. డోస్ ఎక్కువైనా ప్రాబ్లమ్ మళ్ళీ, ఎందుకంటే బోన్స్, లాంగ్ బోన్ ఎండ్స్ ఉంటాయి, ఇవి తొందరగా ఫ్యూజ్ అవుతాయి కొంచెం ఎక్కువ డోస్ వాడితే. సో తొందరగా ఫ్యూజ్ అయితే హైట్ రారు. ఇక్కడ అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. అదేవిధంగా పిల్లల్లో హైప్. అదే కాల రీతి నాగేంద్రమ్మ గారు, నాగేంద్రమ్మ గారు వినపడుతుందా అండి? నమస్తే అండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీనాక్షి సుందరి గారు. వారితో మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 10 నెలల క్రిందట అదే బేబీ పుట్టాక ఆపరేషన్ అయింది మేడం, పిల్లలు లేకుండా. ఒక 6 నెలల తర్వాత థైరాయిడ్ ఉందని నాకు అనిపించింది మేడం, అదే నా ఒంటి హీరో లాగా. ఇంకా డాక్టర్ ని సంప్రదించాక ఇలాగ థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. అమ్మా పాలల్లో థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కాదు, మీరు నిరభ్యంతరంగా పాలు ఇవ్వచ్చు. థైరాయిడ్ హార్మోన్ మదర్ నుంచి బేబీకి అట్లా రాదుమా. ఇంకా మీరు మందులు వాడకపోతే పాల ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇంకా డెలివరీ తర్వాత మందులు వాడకపోతే, థైరాయిడ్ డోస్ కరెక్ట్ గా వాడకపోతే పాల ఉత్పత్తి తగ్గుతుంది. సో మాత్రలు కరెక్ట్ గా వాడండి. ఇది కొంతమందికి టెంపరీగా పోస్ట్ పార్టమ్ థైరాయిడైటిస్ అంటాం, డెలివరీ తర్వాత కనిపించి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తగ్గొచ్చు. అదే చెప్తున్నాను, అదే అది కొన్నాళ్ళ తర్వాత టెంపరీగా వచ్చి తగ్గే అవకాశం ఉంది. ఒకసారి సంప్రదిస్తే మీకు కొన్ని టెస్టులు చేసి ఎన్నాళ్ళు వాడాలి అనేది కూడా చెప్తాను. వాడుకోవచ్చు, ఇబ్బందే లేదు, ఇబ్బందే లేదు. సో హాస్పిటల్ ఐడియా ఉందండి? హాస్పిటల్ తెలుసా ఎక్కడో? ఒకసారి వచ్చి కలిస్తే లైఫ్ లాంగ్ వాడాలా వద్దా అని చెప్తాను. పిల్లల్లో లక్షణాల గురించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే మాట్లాడుకుంటున్నా. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే పిల్లల్లో ఈ థైరాయిడ్ మాత్రలు వాడకుండా కరెక్ట్ గా చూసుకోకపోతే ఎర్లీ ప్యూబర్టీ రావచ్చు, డిలేడ్ ప్యూబర్టీ రావచ్చు. ఆడపిల్లల్లో 9 ఏళ్లకే పెద్ద మనిషి అయిన వాళ్ళు ఉన్నారు థైరాయిడ్ వల్ల, 14 ఏళ్ళైనా కాని వాళ్ళు ఉన్నారు. సో ఏదర్వే ఇది కత్తికి 2 వైపులా పదును అన్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. 9 ఇయర్స్కే స్టార్ట్ అయినైతే వెంటనే థైరాయిడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే 2 ఎర్లీ కదండి, 9-10 ఇయర్స్ లోపు అంటే 10 దాటిన వాళ్ళు 13-14 అయినా కూడా పెద్ద అమ్మాయి కాకపోతే వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించాలి. వెయిట్ ఎక్కువ ఉన్నా, పీసీఓడీ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ఉన్నా పెద్ద మనిషి కావడం లేట్ కావచ్చు. అదే విధంగా పీరియడ్స్ పెద్దమ్మాయి అయ్యాక 3 ఇయర్స్ అయినా కరెక్ట్గా రాలేదనుకోండి, 3 ఇయర్స్ వరకు ఓకే,
రెండు నెలలకి మూడు నెలలకు వచ్చా, మూడేళ్ళు దాటినా రెగ్యులారిటీ రాలేదంటే థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే పీసీఓడీ ప్రాబ్లమ్ కి థైరాయిడ్ కి సంబంధం ఉంటుంది? డెఫినెట్ గా ఈ థైరాయిడ్ వాళ్ళకి పీసీఓడీ అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు చాలా మంది. వెయిట్ ఎక్కువైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైతే ఓవరీస్ లో సిస్టులు. ఇది సైకిల్ లాంటిది, ఒకదానికి ఒకదానికి రిలేటెడ్. సో అందుకే పిల్లలు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. అది ఉండే పిల్లల్లో పీసీఓడి లీన్ వాళ్ళకు కూడా కొంతమందికి పీసీఓడి ఉంటుంది, తినే ఆహారం బట్టి స్ట్రెస్ బట్టి. కానీ థైరాయిడ్కి పీసీఓడికి రిలేషన్ అయితే ఉంది. కొంతమంది పీసీఓడి వాళ్ళకి మార్జినల్ ఎలివేషన్ ఉంటుంది టీఎస్హెచ్, వాళ్ళకి టెంపరీగా వాడాల్సి ఉంటుంది. పీసీఓడి తగ్గాక థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే 4.5 చెప్తాం కదా, 5 దాకా వెళ్ళి పీసీఓడి తగ్గాక నార్మల్కి వచ్చిన పిల్లలు ఉన్నారు. అది రైట్ మేడం. అలాగే ఈ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు ఫస్ట్ అదే ఇందాక నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీ వచ్చే ముందే లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మా వాడేవాళ్ళు నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ రావాలి అంటే 1-2 మధ్యలో టీఎస్హెచ్ ఉంటే మంచిది. ఇది మాత్రం రేంజ్ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక ఇదే విషయం మాట్లాడదాం. వెంకటరమణయ్య గారు నెల్లూరు నుంచి. వెంకటరమణయ్య గారు, వెంకటరమణయ్య గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ మీనాక్షి గారు మనతో ఉన్నారు. సార్ ఏంటంటే చెప్పండి. రమణయ్య గారు కొంచెం నిద్ర లేని కొంచెం కళ్ళు తిరగతాయి సార్. తర్వాత టీ కానీ తాగంగానే మళ్ళా అవుతుంది, అది షుగర్ ఉన్నట్ట లేనట్ట అని చెప్పేసి కొంచెం. అంటే మీరు ఎప్పుడైనా షుగర్ పరీక్ష చేసుకున్నారా? అసలు చేసుకోలేదు మేడం. అది కళ్ళు తిరగడం అంటే రక్తహీనతతో కావచ్చు, షుగర్ లెవెల్స్ తగ్గినా కావచ్చు, షుగర్ ఎక్కువైనా కావచ్చు, మీకు బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గినా కావచ్చు, చాలా ఉన్నాయి కారణాలు. షుగర్ ఒకటే నేను చెప్పలేము. మీరు నేరుగా వచ్చి కలిస్తే మంచిది. బ్లడ్ టెస్ట్లు బీపీ కానీ అన్ని చూసుకుంటే రక్తహీనత ఉందా లేదా, మీ బీపీ ఎలా ఉంది, మీకు షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ చూసుకొని చెప్పాలి. అది ఒకసారి వచ్చి కలవండి. డాక్టర్ గారిని కలవండి. మాకు గాంధీ బొమ్మ నుంచి సాయిబాబా గుడి పక్క నుంచి నేరుగా అలాస్ట్ వెళ్తే వేదా హాస్పిటల్ తెలుసా అండి? రైట్ ఒకసారి కలవండి మీ రిపోర్ట్స్. ప్రెగ్నెన్సీలో 1.5-2 మెయింటైన్ కావాలండి టీఎస్హెచ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే పెళ్లి కాగానే వాళ్ళు లెవెల్స్ ముందే చూసుకొని కంట్రోల్ పెట్టుకోవాలి. బిఫోర్ నుంచి థైరాయిడ్ ఉండేవాళ్ళు లేని వాళ్ళైనా నేను చెప్పే సలహా ఏంటంటే మ్యారేజ్ అనుకున్నప్పుడు షాపింగ్కి వాటికి అన్నిటికి వెళ్తారు కదా, అట్లా ఒకరోజు బ్లడ్ టెస్ట్కి టైం కేటాయించుకొని థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేసుకోండి. నార్మల్గా లేకపోతే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు పోయి చెకింగ్ కంటే ఎట్లా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. ఆల్రెడీ 25 దాటి కొంతమందికి 30 కూడా అవుతుంది. సో అప్పుడు మీరు మొదలు పెడితే అప్పుడు లేట్ అయ్యి ఇంకా ప్రెగ్నెన్సీలన్నీ 30 దాటిపోతున్నాయి, 33-35 అలా వెళ్ళిపోయేసరికి లేట్ ప్రెగ్నెన్సీలు అయ్యేసరికి మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది, షుగర్లు అనేవి వచ్చేస్తున్నాయి. షుగర్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కారణాలు ఉంటాయి. ఇందా చెప్పినట్టు ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లిబిడో తగ్గడం కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. సో లేడీస్లో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షుగర్ లాంటివి థైరాయిడ్ లాంటివి వస్తాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ. అందుకు ముందే స్క్రీనింగ్ చేసుకుంటే నార్మల్గా వస్తాయి. రైట్ మేడం. కాల్ తీసుకున్నారు, కాల్ తీసుకున్నాక భారతి గారు, భారతి గారు కొవ్వూరు నుంచి. భారతి గారు, భారతి గారు మాట్లాడండి. హలో సార్. భారతి గారు డాక్టర్ నమస్తే అమ్మా, చెప్పండి. మేడం ఒక 2 నెలల నుంచి మోకాలు నొప్పి మేడం నాకు. మీ వయసు ఎంత, బరువు ఎంత? వయసు వచ్చి 27 మేడం. అది కాలు ఏం నబ్బాయి నడుస్తుంటే నొప్పి లేదు మేడం. మామూలుగా కూర్చొని లేసినా ఎప్పుడు నొప్పి పుడుతుంది. ఒక 2 రోజుల క్రితం సూక్ష్మంగా చూశాను 2 కాళ్ళు. ఒక కాలేమో వాచినట్టుంది మేడం, అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి, గుండెల్లో దడ అట్లాగా ఉంటుంది మేడం. మీకు తిరిగినట్టు థైరాయిడ్ గానీ షుగర్ గానీ ఏమైనా ఉన్నాయమ్మా? మేడం అయ్యి నాకు పెద్ద ఆపరేషన్ అయింది మేడం, అయ్యి పిల్లలు లేకుండా కూడా చేయించుకున్నాను. 3 సంవత్సరాలు అవుతుంది. పెద్ద ఆపరేషన్ అంటే సిజేరియన్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్? అవును మేడం. పిల్లలు తీస్తారు కదా, సిజేరియన్. అవును మేడం. మీరు కాల్షియం మాత్రలు గానీ ఏమైనా వాడుతున్నారమ్మా? లేదు మేడం. కంపల్సరీగా కాల్షియం వాడాలి, విటమిన్ డి వాడాలి. వెయిట్ ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైనా మోకాలు నొప్పులు వస్తాయి.
అదే మేడం, కాదు వాచింది మేడం, అదే టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడద్దు, ఏం కాదు. మీ వయసు చిన్నది కాబట్టి మీరు బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి. థైరాయిడ్ ఏదన్నా ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువైనా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. విటమిన్ డి తగ్గినా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. కాల్షియం లెవెల్స్ ఒకసారి వచ్చి కలిస్తే మంచిదమ్మా. ఫోన్ లో కంటే మనిషిని చూస్తే బాగుంటుందని మేడం. ఒకసారి వచ్చి మీరు కలిస్తే బాగుంటుంది. ఒకసారి డైరెక్ట్ గా మేడం గారిని కలవండి హాస్పిటల్ కి వెళ్ళి. సో డైరెక్ట్ ఎగ్జామిన్ చేసి మీకు సరైన చికిత్స విధానం అయితే తెలియజేస్తారు. ఓకేనా? సరే రైట్ అండి. ఐడియా ఉందా హాస్పిటల్ ఎక్కడ? అవునండి, లాస్ట్ లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడు. ఓకేనా? సరే అండి, రైట్ రైట్ మేడం. మనం ఈ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ గురించి, ప్రెగ్నెన్సీలో అదే 1.52 ఉండాలి. ఇంకా వెయిట్ కూడా అదుపులో ఉండాలి. ప్రతి నెల చెకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ చాలా పెరుగుతుంది. స్టార్టింగ్ నుంచి డోసు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకే డోసు వాడుకుంటుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి నెల చెకింగ్ చేసుకుంటూ డాక్టర్ని అడిగి డోసులు మార్చుకుంటూ వాడితే ఇబ్బంది ఏమి ఉండదు. డోసులు కరెక్ట్గా వాడకపోయినా లో థైరాయిడ్కి వెళ్ళినా ప్రెగ్నెన్సీ లాస్లు అంటే అబార్షన్స్, మిస్క్యారేజెస్, నెక్స్ట్ వచ్చి లోపలే బేబీ హార్ట్ బీట్ ఉండకపోవడం, ఐయుజీఆర్ అంటాం ఇందాక చెప్పాను, బీపీలు రావచ్చు, ఇలాంటి సందర్భాలన్నీ వస్తాయి. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ముందు నుంచి థైరాయిడ్ లెవెల్స్ని నార్మల్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మేల్స్లో కూడా ఏంటంటే రొటీన్ స్క్రీనింగ్ చేసుకోండి. మీరు పెళ్ళి అనుకున్నప్పుడు రొటీన్ స్క్రీనింగ్ కింద షుగర్ ఒకసారి, థైరాయిడ్ ఒకసారి, కిడ్నీ టెస్ట్ ఒకసారి, కొలెస్ట్రాల్ ఒకసారి, రొటీన్ అందరూ చేయించుకోండి. మాకు లేదు మేము చేయించుకోమని అనడం కాదు. ఎందుకంటే ఏదైనా ముందు జాగ్రత్త పడండి. ఇప్పుడు ఏజ్తో నిమిత్తం లేదు షుగర్కి కానీ థైరాయిడ్కి కానీ. బీపీలు కూడా చిన్న వయసులోనే వస్తున్నాయి. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం. మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి అన్నిటికీ పరుగులైపోయాయి. కాంపిటీషన్ ప్రతి ఫీల్డ్లో ఉంది. ఇది అని చెప్పలేను, అన్నిట్లో కాంపిటీషన్. మనం మనం ప్రూవ్ చేసుకునేటప్పుడు మనకు ఆటోమేటిక్గా స్ట్రెస్ ఎక్కువైతుంది. ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడే. థైరాయిడ్ ఉండే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైనా కూడా హార్మోన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు 50 వాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా ఇంకా అనుకోని సంఘటనలు ఫ్యామిలీలో జరుగుతాయి. ఎవరైనా డిమేజ్ అయ్యవచ్చు, లేదు ఏదో స్ట్రెస్ ఉంటుంది. డోస్ అమాంతం 75-100 కూడా వెళ్ళొచ్చు. వీళ్ళ స్ట్రెస్ రిలీఫ్ అయ్యాక డోస్ తగ్గొచ్చు. కానీ మీరైతే చెప్తున్నాను, స్ట్రెస్ అనేది మనం అందరం తీసేయలేం. ఎందుకంటే ప్రతి మనిషికి లైఫ్లో పరుగులు, స్ట్రెస్లు ఇవన్నీ ఉన్నాయి ఈ ఇప్పుడుండే లైఫ్లో. సో ఈ డిసీజెస్ని ముందే చూసుకుంటే, వాటిని అదుపులో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ రావు. రైట్ మేడం, కాలు సిద్ధంగా ఉన్నారు రఫీ బ్రహ్మదేవి నుంచి. ఓకే రఫీ గారు, రఫీ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. రఫీ గారు నమస్తే అండి, మేడం గారు మాతో ఉన్నారు, డాక్టర్ మీనాక్షి సుందరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉందండి. మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉంది, అది 10 నుంచి ఉంది. ఆమెకి ఆమెకి ఒళ్ళు నొప్పులు నిద్ర పట్టుంది మేడం. ఆమెకి వయసు ఎంత అండి? ఆవిడకి వయసు 39 ఉందండి. థైరాయిడ్ చెక్ చేసి ఎన్నాళ్ళైంది? ఒక 2 అయిందండి చెక్ చేసి. నార్మల్ ఉందా? కొంచెం ఎక్కువగానే ఉంది మేడం. థైరాయిడ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నందువల్ల నిద్ర పట్టదండి. నొప్పులు కూడా నీరు ఎక్కువయ్యి నరాలు ఒత్తుకొని నొప్పులు ఎక్కువ ఉంటాయి. యూరిక్ యాసిడ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది చాలా మందికి. యూరిక్ యాసిడ్ ఎక్కువైనా కూడా నొప్పులు ఎక్కువ అవుతాయి. విటమిన్ డి కూడా తక్కువ ఉంటుంది. విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా పాదాల నొప్పులు, చేతుల నొప్పులు. యూరిక్ యాసిడ్ ఎక్కువ, ముఖ్యంగా లేడీస్కి యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఏ పనులు చేసుకోలేరు అసలు. ఈ మైగ్రేటింగ్ పాలీ ఆర్థాలజీ అంటే ఒక పూట ఇక్కడ ఉంటుంది, ఒక పూట ఇక్కడ ఉంటుంది, ఒక పూట ఇక్కడ ఉంటుంది, ఒక పూట ఇక్కడ ఉంటుంది, అదే ప్లేస్ మారిపోయి నొప్పులు ఉంటాయి. సో ఈ నొప్పులన్నీ తగ్గాలంటే థైరాయిడ్ అదుపులో ఉండాలి, ఒంట్లో నీరు తగ్గాలి, రక్తహీనత ఉండకూడదు. తర్వాత యూరిక్ యాసిడ్ అనేది ఏదైనా ఎక్కువ ఉన్నా అది కంట్రోల్ చేసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంటేషన్లు, కాల్షియం సప్లిమెంటేషన్లు ఇవన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసుకుంటే నిద్ర ఎక్కువ పడుతుంది. నిద్ర రేతుల్లో చాలా ట్రై చేస్తున్నారు నిద్రపోయడానికి. అది థైరాయిడ్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి పగలు మత్తుగా ఉంటుంది, నైట్ డిస్టర్బ్ స్లీప్ అండి, కలలు ఎక్కువ రావడం. సో డిస్టర్బ్ స్లీప్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ కి బాడీకి రెస్ట్ రాదు. సో వాళ్ళకి అలసట ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి తీసుకురండి. థైరాయిడ్ లెవెల్స్ మీరు చెప్పే లక్షణాలు బట్టి నార్మల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు.
ఒకసారి తీసుకురండి. టాబ్లెట్ కూడా 250 వేస్తున్నాం మేడం. టాబ్లెట్ అంత డోస్ అంటే ఆమె వేసుకునే విధానంలో కూడా ఏదో తేడా ఉంది. ఎప్పుడు వేసుకుంటున్నారు, ఎన్ని గంటలకి? ఉదయాన్నే 6 గంటల గట్ట వేసుకుంటున్నాను. వేసుకుని ఎంతసేపు ఖాళీ కడుపుతో ఉంటున్నారు? ఒక గంట సేపు మేడం. 2 గంటలు ఉంటే మంచిదండి. 2 గంటలు ఉండాలా? తినే ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని నాన్ వెజ్ అవి తగ్గించుకొని తినడం మంచిది. సీ ఫుడ్స్ కానీ అవి తినకుండా ఉంటే మంచిది. మాత్రలు మధ్యలో మర్చిపోవడము, కరెక్ట్ టైం కేసుకోకపోవడం, ఇవన్నీ చేసినా కూడా థైరాయిడ్ అదుపులోకి రాదు. అప్పుడు కూడా ఈమె కంప్లైంట్స్ తగ్గవు. థైరాయిడ్ అదుపులో ఉంటే అసలు రొటీన్ పనులన్నీ యాక్టివ్ గా చేసుకోగలరు. ఒకసారి తీసుకురండి, చూస్తాను. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధ నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. డాక్టర్ గారు, మనోజ కావల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. మనోజ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. మేడం, నాకు 2 పాపలు, 1 అబ్బాయి. మేడం, నాకు మా ఫస్ట్ పాప అప్పుడు థైరాయిడ్ వచ్చింది మేడం 2 నెలల్లో. అయితే 2 పాపలు నార్మల్ గానే, అప్పుడు నాకు థైరాయిడ్ కంటిన్యూ అయ్యింది. ఈసారి బాబు మేడం సిజేరింగ్ అయ్యింది. అది నాకు 9 నెలలప్పుడు 75 పవర్ రాశారు. తర్వాత 3 మంత్స్ వాడి డెలివరీ అయినాక ఇంకా మళ్ళీ చెకప్ చేయించుకోమన్నారు. అలా నేను చేయించుకున్నాను మేడం. ఇప్పుడు 25 వాడమన్నాను మేడం మళ్ళీ పవర్. అంటే మాకు దగ్గర నుంచి ఏదోలా ఉన్నట్టుగా, కొంచెం ఆయాసంగా ఉన్నట్టు. మీరు టీవీ చూడద్దండి, దయచేసి డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు టీవీ చూడద్దు. కొంచెం ఆయాసంగా ఉన్నట్టుగా అలా ఉంటుంది మేడం. మీకు డెలివరీ ఎన్నాళ్ళైంది మేడం? ఇప్పుడు 5 నెలలు మేడం డెలివరీ అయింది. పాలిస్తున్నారా? ఇస్తున్నాను మేడం. వెయిట్ తగ్గారా డెలివరీ ఎప్పటికి? ఫుల్ టర్మ్ అంటే డెలివరీ అయిన రోజుకి ఇప్పటికి ఎంత తగ్గారు వెయిట్ మేడం? డెలివరీ అప్పుడు అంటే 9 నెలలు కానప్పుడు బరువు ఎంతున్నారు, ఇప్పుడు బరువు ఎంతున్నారు? నేను కొంచెం బరువు ఎక్కువే ఉన్నాను మేడం. నేను ఆల్మోస్ట్ 80 దాకా కూడా ఉన్నాను డెలివరీ అప్పుడు. ఇప్పుడు ఎంతున్నారు? 75-78 అలా ఉన్నాను మేడం. ఇప్పుడు? ఇప్పుడు 60 దాకా ఉన్నాను మేడం. చాలా తగ్గిపోయాను. అదే థైరాయిడ్ డోస్ అప్ అండ్ డౌన్ ఉన్నట్టుంది మీకు. డెలివరీ తర్వాత తగ్గినట్టుంది. అదే కాకుండా మీకు బ్లడ్ తగ్గిన తర్వాత కాల్షియం, విటమిన్ డి తగ్గిన, ఈ అలసట, ఆయాసం ఇవన్నీ ఉంటాయి. చాలా మందికి డెలివరీ తర్వాత డోస్ తగ్గుతుంది. మా ప్రెగ్నెన్సీలో వాడినంత డోసులు ఇవ్వము. 25 వాడుతున్నారంటే ఉంటాయి. మా పాలు ఇచ్చిన రోజులు కాల్షియం వాడాలి, విటమిన్ డి వాడాలి. అదే ఈ కాల్షియం సప్లిమెంటేషన్ ఏమైనా తీసుకుంటున్నారా? లేదు మేడం, ఉట్టి థైరాయిడ్ టాబ్లెట్ వరకే ఉదయాన్నే 6 కల్లా వేసుకుంటాను. కనీసం 2:30 దాకన్నా ఏం తినను మేడం. అన్న 2 గంటల 2:30 గంట వరకు అది బానే ఉంది. కానీ మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నా,
కాల్షియం ఏమి వాడకపోయినా మీకు పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి వస్తే కలిస్తే మంచిది. కాల్షియం వాడండి, తగ్గకుండా రండి. మేడం ఎక్కడ మేడం మీరు చెప్పండి. మనకు గాంధీ బొమ్మ ఉంది కదండి నెల్లూరు, నెల్లూరు గాంధీ బొమ్మ తర్వాత మనకు నేరుగా సాయిబాబా కూడా వస్తుంది. సండే మార్కెట్ పక్కన సాయిబాబా కూడా వస్తుంది అనమాట మధ్యలో. సో సాయిబాబా గుడి దాటిన తర్వాత లాస్ట్ వెళ్ళారంటే కార్నర్ లో ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో వేద హాస్పిటల్ అని చెప్పేసి. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, కూడా వస్తుంది. గాంధీ బొమ్మ నుంచి నేరుగా ఇంకెక్కడ ఆగబడలేదు. గాంధీ బొమ్మ నుంచి లెఫ్ట్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. సాయిబాబా గుడి అంటే ఆ ఏరియాలో నిలబడి అడిగితే ఎవరన్నా చెప్తారండి. లాస్ట్ మార్నింగ్ 8 వచ్చేసేయండి అమ్మా, నేను ఉంటాను ఓపీలో. హైపర్ థైరాయిడ్ అంటే ఇది రివర్స్ లో ఉంటాయి అన్నమాట. మనిషి సన్నగా అయిపోవడం, ఎండ తట్టుకోలేకపోవడం, చెమట్లు పోయడం, గుండె దడ వణుకు, ఒళ్ళు ఇట్లా మణిగిపోయి, చేతిలో వస్తువులు పడిపోవడం, వీళ్ళు ఎంత తిన్నా వంట పట్టదు, వెయిట్ లాస్ ఉంటుంది, తర్వాత మోషన్స్, తిన్న వెంటనే వెళ్ళిపోతుంటారు, కంగారు, భయము, నిద్ర పట్టకుండా ఉండడం, అసలు కళ్ళు వేళ్ళుకు వచ్చి ఉండడము, తర్వాత వీళ్ళకి ఏంటంటే దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తాయి, బీపీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. బీపీలో కూడా మీకు సిస్టాలిక్ డయాస్టాలిక్ అంటాం, పైది సిస్టాలిక్ కింద డయాస్టాలిక్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా 120-80 ఉండాల్సిన వీళ్ళకి 160, కిందది 80, అంటే దాదాపు డబల్ ఉంటాయి డిఫరెన్స్, కింద దానికంటే డబల్ ఉంటుంది. దాని ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి చెమట్లు ఎక్కువ పోస్తాయి, ఏ పని కుదురుగా చేయలేరు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, కుదురుగా కూడా సీట్లో కూర్చోలేరు. వీళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మందులతోనే తగ్గుతాయి. హైపర్ థైరాయిడ్కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. మందులు ఉన్నాయి రకరకాలు. మందులతో తగ్గకుంటే వీళ్ళకి రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది ఉంది, అది డ్రాప్స్ లాంటివి వేస్తారు. అవి వేస్తే థైరాయిడ్ గ్రంథి పనిచేయకుండా పోతుంది. అవి లేనప్పుడు వాపు కనుక ఉంటే ఆపరేషన్ చేసి థైరాయిడ్ గ్రంథి తీసేస్తే నార్మల్కి వస్తుంది. సో హైపర్ థైరాయిడ్ అనే వాళ్ళు టెంపరీ, కానీ దానికి సత్వరం ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవాలి. హైపోలాగ్ కాదు, దీంట్లో బోన్కి చాలా డ్యామేజ్ ఉంటుంది. హైపర్లో బోన్స్లో ఉండే కాల్షియం బయటకు వచ్చేస్తుంది. సో మనుషులు సన్నగా అయిపోయి, కొంతమంది హెచ్ఐవి అనుకున్న వాళ్ళు ఉన్నారు, టీబీ అనుకున్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ అనుకున్న వాళ్ళు ఉన్నారు, డయాగ్నోసిస్ కాక. ఇవన్నీ కూడా 2 మంత్స్లో నార్మల్కి వచ్చేస్తాయి మందులు వాడితే. వీళ్ళు 6 నెలలు లేదు సంవత్సరం 2 ఏళ్ళు వాడినా తగ్గిపోతుంది. తగ్గకుంటే వేరే ఆప్షన్స్. అది రైట్ మేడం. అలాగే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పింక్ సాల్ట్ అని యూజ్ చేస్తూ, అసలు పింక్ సాల్ట్ వాడొచ్చు? పింక్ సాల్ట్ అనేది, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే, ఇది ఆయుర్వేద వైద్యంలో వాడే ఉప్పు. అది సైంధవ లవణం అంటాం. మా తాతగారు ఆయుర్వేదం డాక్టర్ కాబట్టి నాకు దాని గురించి తెలుసు. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ బీబీ జాన్ సింగపేట నుంచి కాలరు. బీబీ జాన్ గారు, బీబీ జాన్ గారు, డాక్టర్ మీనాక్షి సుందర్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. కాళ్ళు కాళ్ళలో నడుస్తున్నా ఏమన్నా శ్వాస ఉండదు, అంటే తిమ్మిరిగా ఏం దాంట్లో అసలు మత్తుగా ఉంటది కాళ్ళు, ముద్దుబారిపోయినట్టు తిమ్మిరిగా. మేడం తగిలినా కూడా ఏం తగిలినట్టు అంటే దాన్ని ఏం తింటున్నా కూడా వదులుకుంటే దడ వణుకులు. నా గురించి మళ్ళీ షుగర్ తీసుకున్నాను, షుగర్ లేదంటున్నారు. మరి ఏం చేసినా కూడా రక్తం తక్కువ వెళ్ళి అంటున్నారు, ఒకసారి రక్తం బాగుందంటున్నారు. మీరు సన్నగా అయిపోయారా, లావయ్యారమ్మా? లావనే ఉన్నాను మేడం. ఒకసారి వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అమ్మా. మీ లక్షణాలు థైరాయిడ్ లో కూడా ఉంటాయి, హై థైరాయిడ్ లో కూడా ఉంటాయి. గుండె దడ, చెమటలు, తిమ్మిర్లు, వణుకు, ఇవన్నీ హై థైరాయిడ్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, హై థైరాయిడ్ లో కూడా మీ లక్షణాలన్నీ ఉంటాయి. బోన్ పెయిన్స్ ఉంటాయి, దడ ఉంటుంది, పాదాలు ముద్దుబారినట్టు ఉంటాయి. అదే నేను ఇప్పుడు అదే లక్షణాలు చెప్తున్నాను, భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఒకసారి వచ్చి నేరుగా కలవండి, థైరాయిడ్ టెస్ట్ చేసి దానికి బట్టి వైద్యం చేస్తానమ్మా. రైట్ అండి, రైట్. ఓకే మేడం. మనం పింక్ సాల్ట్ గురించి, పింక్ సాల్ట్ అంటే సైంధవ లవణం. మా తాత ఆయుర్వేదం డాక్టర్ అని చెప్పాను కదా, వాళ్ళు వాడేవాళ్ళు. మా ఫాదర్ కూడా కొన్ని ఆయుర్వేదం వాడే ఫాలో అయ్యేవాళ్ళు.
ఏంటంటే ఇది జాండీస్ వచ్చినప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు వాడే ఉప్పు సైంధవ లవణం టెంపరీగా, ఇట్స్ నాట్ ఫర్ పర్మనెంట్ యూస్. రొటీన్ యూస్కి వాడే ఉప్పు కాదు అది. దాంట్లో ఏంటంటే రాళ్ల నుంచి తయారు చేస్తారు కాబట్టి ఐడిన్ అనేది ఉండదు. మనం కొని తెచ్చుకున్నట్టు ఐడిన్ డెఫిషియన్సీ ఈ ఉప్పు వాడటం వల్ల. ఐడిన్ ఉప్పు వాడాలి కానీ ఐడిన్ ఉప్పు వాడచ్చు, ప్లస్ మన సముద్ర నీటితో తయారైన ఉప్పు వాడచ్చు. దాంట్లో ఐడిన్ కావాల్సినంత ఉంటుంది. అది వదిలేసి ఇప్పుడు జనం అందరూ ఏంటంటే ఈ ఉప్పు మీద పడ్డారు. ఇది వాడి థైరాయిడ్ ఉండే వాళ్ళకి డోసులు పెరుగుతున్నాయి. అంటే వాళ్ళు మందులు వాడినా కంట్రోల్లో ఉండట్లేదు, హై డోస్కి పెంచుకోవాల్సి వస్తుంది. అది మనకు అవసరం లేదు. మనం వాడే హాయిగా దొరికే ఉప్పు వాడండి. ఇదొక్కటే, పింక్ సాల్ట్ వద్దు, స్ట్రిక్ట్గా చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి థైరాయిడ్ గురించి సమగ్రంగా వివరించారు. ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో హెల్త్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.